హనుమకొండలో ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల దేవాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రితో పాటు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్లు ఉన్నారు. అనంతరం రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. చారిత్రక 1000 స్తంభాల దేవాలయ కళ్యాణ మండపం స్తంభాలను యథావిధిగా పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర భక్తుల కోసం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 12 కోట్ల రూపాయలతో రూమ్స్, మిగతా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. స్తంభాల శివాలయంలో మొట్టమొదటిగా పూజలు జరిపి నవరాత్రుల సందర్భంగా మా వస్త్రాలు సమర్పించడం జరిగింది. దాంతోపాటు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని డీసీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నము అక్కడ సమ్మక్క సారలమ్మ ఎక్కడైతే ఉందో మేడారంలో అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక 12 కోట్ల రూపాయలతోని డార్మెటరీ కానీ, రూమ్స్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ స్టే చేయడానికి కానీ, మరి అక్కడ డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ ఏం లేవు. కేవలం పోలీసు నిర్మాణం చేసిన షెడ్ల మధ్యనే వాళ్ళు భోజనం చేయడం కానీ అక్కడ ఉండడం కానీ జరుగుతూ ఉండే. దానికోసం పర్మనెంట్గా, ఎందుకంటే భక్తులు కూడా విపరీతంగా పెరిగిపోయారు సమ్మక్క సారలమ్మ దగ్గర, దానికి పర్మనెంట్ స్ట్రక్చర్ తీసుకోవాలని కలెక్టర్ గారు అక్కడ మాకు ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అఫీషియల్గా. మరి కమిషనర్ గారు మేమందరం కూడా ఇవాళ అక్కడ ప్రజాప్రతినిధి మంత్రులు నాయకరావు గారు, సత్యవర్ధన్ రాఠోడ్ గారు, నా స్థానిక నాయకులందరము, వినోదన్న గారు అందరం కలిసి ఇవాళ ఆ భూమి పూజ చేసి రేపు రానున్న రోజుల్లో దానికి అందుబాటులో తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా ఇవాళ వరంగల్లో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి దేవాలయం. ఇప్పుడు మా వినోద్ గారు చెప్తా ఉన్నారు, ఇంకా దాదాపు 20 years నుంచి ఆ ముందర స్ట్రక్చర్ ఏదైతే పోయిందో దాన్ని మళ్ళీ తిరిగి సేమ్ పిల్లర్స్ డిజైన్ చేసి చేయడం వల్ల కొద్దిగా అక్కడ శిల్పులకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని నిజంగా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం తొందరగా పూర్తి చేస్తే అది అందరి ప్రజలకు, భక్తులకు అందుబాటులోకి వస్తుంది. కానీ చేయలేకపోతున్నారు. ఆ సమస్య ఏదో మా కమిషనర్ గారు రివ్యూ చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో మనము ఏ విధంగా దీన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామో అది తీసుకురావడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. 1000 స్తంభాల